హలో అండి, ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా చక్కగా ఉన్నాను. మీరు కూడా చక్కగా ఉండాలని అనుకుంటూ మీ సిరితో సరికొత్తగా మనం వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు కొద్ది రోజులకి పిల్లో నుంచి తీసిన క్లోత్స్ లాగా తయారవుతాయి. అలాగే వాటి లైఫ్ కూడా తగ్గిపోతుంది. అలా కాకుండా బట్టలు మెషిన్లో వేసినప్పటికీ చేత్తో ఉతికినంత క్లీన్గా నీట్గా ఎలా ఉండాలి, అలాగే మెషిన్లో వేసినప్పటికీ వాటి లైఫ్ని ఎలా పెంచుకోవచ్చు తెలుసుకుందామా మరి. వాషింగ్ మిషన్ ఏ మోడల్ అయినా ఏ కంపెనీ అయినా ప్రతి వాషింగ్ మిషన్కి ఇలాంటి డర్ట్ అవుట్లెట్ ఒకటి ఉంటుంది. దీన్ని ప్రతి 15 డేస్కి ఒకసారి తప్పకుండా క్లీన్ చేసుకోవాలి. అలాగే వాషింగ్ మిషన్ క్లీనింగ్ పౌడర్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. ఎవ్రీ 30 to 40 వాషెస్కి ఒకసారి తప్పకుండా వాషింగ్ మిషన్ టబ్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మెషిన్లో లోడ్ లేకుండా డైరెక్ట్గా ఈ పౌడర్ని మెషిన్లో వేసేసుకొని ఎకో టబ్ క్లీన్ అనే ఆప్షన్లో పెట్టుకుని స్టార్ట్ చేసేసుకోవటమే. ఈ ఆప్షన్ ఒక్కో మెషిన్లో ఒక్కో రకంగా ఉండొచ్చు. వాషింగ్ మిషన్ డెమో ఇచ్చినప్పుడు దీని గురించి చెప్తారు, కానీ మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అలా నెగ్లెక్ట్ చేయకుండా టబ్ క్లీన్ చేసుకోవటం వల్ల క్లోత్స్ ఎక్కువ క్లీన్గా ఉంటాయి. అలాగే మనం మెషిన్లో బట్టలు వేసేటప్పుడు లాండ్రీ బాస్కెట్ నుంచి తీసుకొచ్చి డైరెక్ట్గా అలానే వేసేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక్కొక్కటిగా వేసుకుంటూ బట్టలు ఫోల్డింగ్స్ ఏమైనా ఉంటే తీసుకుంటూ బట్టల్లో కాయిన్స్ లాంటివి ఏమైనా ఉండిపోయాయేమో అని చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. అలాగే క్లోత్స్ ఎప్పుడు మిషన్ ఫుల్గా కాకుండా 3/4 వరకు వేసుకోవటం అనేది బెటర్ ఆప్షన్. మనకి క్లోత్స్ వేసుకోవడంలో ఉన్నంత ఇంట్రెస్ట్ ఉతకడంలో ఉండదు. సో కనిపించినవి కనిపించనివి అన్నీ కలిపి వేసేస్తూ మిషన్ని టక్కన ఆన్ చేసేస్తూ ఉంటాం. అలా కాకుండా క్యాటగిరీస్గా సపరేట్ చేసుకుని సపరేట్గా వాష్ చేసుకోవటం వల్ల బట్టల లైఫ్ పెరుగుతుంది. ఇక్కడ నా డైలీ వేర్ క్లోత్స్ అన్నింటినీ ఒకసారి వేసుకున్నాను. ఇంట్లోనే వేసుకునే వాటికి అంత ఎక్కువ డర్ట్ అయితే ఉండదు కాబట్టి నేను క్విక్ వాష్లో పెట్టుకుని స్టార్ట్ చేసుకున్నాను. ఒక్కో మిషన్కి ఒక్కో కెపాసిటీ ఉంటుంది. ఇక్కడ నా మిషన్ 11+1, టోటల్ 12 kg కెపాసిటీ. అయినప్పటికీ అంత లోడ్ అయితే నేను ఎప్పుడూ వేయలేదు. ఇలా తక్కువ లోడ్ వేసుకోవటం వల్ల మిషన్ లైఫ్ పెరుగుతుంది, అలాగే బట్టలు కూడా బాగా ముడతలు పడిపోకుండా ఉంటాయి. వీక్లో నేను 2 డేస్ లాండ్రీ డేస్గా పెట్టుకుంటాను. నైట్ వేర్ అండ్ ఇన్నర్ వేర్ సపరేట్గా, డైలీ వేర్ సపరేట్గా, అలాగే మా కాత్విక్ బట్టలు సపరేట్గా, టవల్స్ సెపరేట్గా, బెడ్షీట్స్ అండ్ కంఫర్ట్స్ సెపరేట్గా, ఇలా వేటికి అవి సపరేట్గా వాష్కి వేస్తూ ఉంటాను. ఇవి కాకుండా మా హస్బెండ్ షర్ట్స్ని నేను హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాను. చాలామంది ఏ రోజు బట్టలు ఆ రోజుకి అందరివి కలిపి మెషిన్లో వేసేస్తూ ఉంటారు, కానీ నాకెందుకో ఇలానే నచ్చుతుంది. అలాగే వాష్ అయిపోయిన తర్వాత మెషిన్ డోర్ని వెంటనే క్లోజ్ చేయకుండా కొంచెంసేపు ఓపెన్లో పెట్టి మెషిన్ డ్రై అయిన తర్వాత డోర్ని క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాత్విక్ బట్టలన్నింటినీ లోడ్ చేస్తున్నాను. ఫ్యాన్స్కి షార్ట్స్కి ఉండే జిప్స్ ఇంకా బటన్స్ని క్లోజ్ చేసి వేయటం వల్ల బట్టలు పాడైపోకుండా ఉంటాయి. పిల్లల బట్టల్ని పెద్దవాళ్ళ బట్టలతో కలిపి ఎప్పుడూ ఉతకూడదు. ఒకవేళ మిషన్ లేకుండా హ్యాండ్ వాష్ చేసుకునే వాళ్ళైనా సరే సపరేట్గా సోక్ చేసుకోవాలి. పిల్లల బట్టలంటే కొంచెం డర్టీ డర్టీగా ఉంటాయి కదా. నా మిషన్లో క్విక్, ఫజీ, సూపర్ ఫాస్ట్ అని ఇలా 3 ఆప్షన్స్ ఉంటాయి. మా వాడి బట్టల్ని ఫజీలో పెట్టి వాష్ చేసుకుంటాను. వాటర్ మొత్తం ఫిల్ అయ్యి ఇలా వాషింగ్ స్టార్ట్ అయినప్పుడు మెషిన్ని నేను పాజ్లో పెడతాను. ఇలా ఒక 20 to 30 minutes వదిలేస్తాను. అప్పుడు బట్టలన్నీ చక్కగా నాని మురికంతా ఈజీగా వదిలిపోతుంది. ఒక 30 మినిట్స్ తర్వాత అప్పుడు మెషిన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇలా చేయటం వల్ల ఎంత మురికిగా ఉన్న బట్టలైనా సరే మెషిన్లో వేసినప్పటికీ చక్కగా చేతితో ఉతికినట్టుగానే ఉంటాయి. ఇక్కడ మీకు ఇంకో మంచి టిప్ చెప్తాను. 1 కప్ డిటర్జెంట్ సరిపోయే బట్టలకి 4 కప్ల డిటర్జెంట్ని వేసుకొని బట్టలు వేసుకుని మెషిన్ని వాష్లో పెట్టి ఆ తర్వాత ఆ బట్టల్ని తీసి బయట రిన్స్ చేసుకోవటం వల్ల బట్టలు మెషిన్లోనే మల్లె పువ్వుల్లాగా వచ్చేస్తాయి. ఇంకా మిషన్లో ఉన్న ఈ సోప్ వాటర్లో బ్యాక్ టు బ్యాక్ మీరు 4-5 లోడ్స్ని యాడ్ చేసేసుకోవచ్చు, లైక్ ఒక సెమీ ఆటోమేటిక్ మిషన్ లాగా. అయితే మీరు యాక్టివ్గా ఉండి బాగా పనులు చేసుకోగలిగే వాళ్ళైనా లేదా మీకు ఒక పనమ్మాయి ఉన్నా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. బ్లాంకెట్ వేసుకున్నప్పుడు దాంతోపాటు బెడ్షీట్ని కూడా వేసి బ్లాంకెట్ ఆప్షన్లో పెట్టేస్తాను. అలాగే మ్యాట్స్ ఇంకా సాక్సెస్ లాంటివి ముందు రోజు నైట్ హాట్ వాటర్లో డిటర్జెంట్తో పాటు కొంచెం బోరాక్స్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాషింగ్ మిషన్లో వేసేస్తాను. డర్ట్ మొత్తం పోయి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. అలాగే బట్టలు ఆరంగానే బట్టలకున్న ఆ ఎండ వేడి తగ్గకుండా తీసుకొచ్చి నీట్గా ఫోల్డ్ చేసుకోవటం వల్ల బట్టలు చాలా ఫ్రెష్గా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సపోర్ట్.